ఏపీలో ప్రభుత్వం మారినా టీటీడీ పాలక మండలిలో మాత్రం పెద్దగా మార్పులు కనిపించడం లేదు. వైసీపీ హయాంలో పనిచేసిన వారికే టీటీడీ బోర్డు మెంబర్లుగా కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా కృష్ణమూర్తి వైద్యనాథన్కు ఆరోసారి టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం లభించింది. వైసీపీ హయాంలో బోర్డు మెంబర్లుగా ఉన్న సౌరభ్ హెచ్ బోరాకు, కృష్ణమూర్తికి, వైద్యనాథన్కు కూటమి ప్రభుత్వంలోనూ మళ్లీ ఛాన్స్ దక్కింది. గత బోర్డులో మెంబర్గా ఉన్న కేతన్ దేశాయ్ కొడుకు అదిత్ దేశాయ్కి బోర్డులో మరోసారి చోటు లభించింది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ప్రశాంతి రెడ్డికి మరోసారి ఛాన్స్ వచ్చింది. రెండు మొత్తంగా ప్రభుత్వం మారినప్పటికీ కూడా టీటీడీ బోర్డు మెంబర్స్ గా వైసీపీ నేతలే ఎక్కువ మంది కొనసాగుతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, గాయత్రి, మొత్తం మీద ఏదైతే టీటీడీ బోర్డు ఎట్టకేలకైతే ఇప్పటికే రాష్ట్ర కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించింది, ముఖ్యంగా టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడిని ప్రకటించిన నేపథ్యంలో, మరోవైపు తెలంగాణ నుంచి 5 మందికి ఈసారి అవకాశం దక్కిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కర్ణాటక నుంచి 3 అవకాశం దక్కిన నేపథ్యం ప్రధానంగా చూసుకున్నట్లయితే వైసీపీ హయాంలో పనిచేసినటువంటి బోర్డు మెంబర్లకే మళ్ళీ అవకాశం ఇవ్వడంపై సర్వత్రా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రశాంతంగా ప్రధానంగా చూసినట్లయితే కృష్ణమూర్తి వైద్యనాథన్, ఈయన చెన్నై నుంచి అంటే ఏదైతే తమిళనాడు నుంచి సభ్యుడిగా చేరారు. ముఖ్యంగా గతంలో ఈయన 2015 ఏప్రిల్ 27 తొలిసారిగా ఆయన టీటీడీ బోర్డు మెంబర్ గా బోర్డు సభ్యుడయ్యాడు. మళ్ళా 2018లో దక్కకపోయినప్పటికీ 2019 సెప్టెంబర్ మరోసారి బోర్డు మెంబర్ అవ్వడం, మరోవైపు 2021 దక్కకపోయినా కానీ పూర్తిగా అంటే సుమారు 8 సంవత్సరాల్లో 6 సంవత్సరాలు బోర్డు సభ్యుడిగా ఈయన కొనసాగారు. ముఖ్యంగా ఆయన కేవలం ఒక కేంద్రంలో ఉన్నటువంటి ఒక కీలక మహిళా మంత్రి సిఫార్సుతోనే ఈయన వచ్చారనేది ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రధాన మంత్రి తర్వాత కీలక మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి సిఫార్సులతో టీటీడీ అవకాశాన్ని వీరంతా చేజెక్కించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ కూడా ఇదే అన్నారు. ఒక అనేక సందర్భంలో కూడా అంటే మంత్రి వర్గాన్ని సులభంగా ఎంపిక చేయగలిగాను కానీ టీటీడీ బోర్డు నియామకం మాత్రం అంత సులువుగా చేయలేకపోయినానని ఆయనే వ్యాఖ్యానించారంటే, ప్రధానంగా టీటీడీ బోర్డు మెంబర్ కి ఎటువంటి డిమాండ్ ఉండదో తెలుసుకోవచ్చు. ప్రధానంగా మనం చూసినట్లయితే ఆదిత్య దేశాయ్ అంటే కేతన్ దేశాయ్ కుమారుడికి ఈసారి మళ్ళీ కట్టబెట్టడంపై సర్వత్రా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సౌరభ్ బోరా మహారాష్ట్ర నుంచి ఈయనకి అవకాశం తగ్గింది. గతంలో కూడా ఈయన టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేసినట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి భేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మళ్ళీ బోర్డు మెంబర్ గా అవకాశం దక్కిన పరిస్థితి అయితే ఉంది. ఈమె గతంలో టీటీడీ పాలక మండలి సభ్యురాలుగా పనిచేసిన తర్వాత 2021లో ఢిల్లీ స్థానిక సలహా మండలి చేరి నిధుల కోసము లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసము ఇది చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ వస్తున్నటువంటి ఆరోపణలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇంకా ఏదైతే 4 బోర్డు మెంబర్లు ఎలా వీరిని తీసుకున్నారనే దాని మీద కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సునీల్.